भारत जर्मनी अंतर प्रभुत्व संप्रदिंपुल आरो समावेशंपै प्रधानी नरेंद्र मोदी पूर्ति स्थाई संतृप्ति व्यक्तं चेशारु। समावेशं अनंतरं पर्यावरण परिरक्षण सुस्थिर अभिवृद्धिपै परस्परं कुदुर्चुकुन्न अवगाहन ओपंदालपै रेंडु देशाल नेतलु संतकं चेशारु। अनंतरं प्रधानी नरेंद्र मोदी मात्लाडुतू 2022లో తన తొలి విదేశీ పర్యటన జర్మనీలో జరగడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు। అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశం ద్వారా వ్యూహాత్మక సంబంధాలకు ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోందన్నారు। జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ మాట్లాడుతూ భారత్ తమకు అతి ముఖ్యమైన భాగస్వామ్యం దేశమన్నారు। ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ముందడుగు పడిందన్నారు। ఈ భేటీలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జర్మనీకి చెందిన మంత్రులు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు। భారత్ జర్మనీల మధ్య ద్వైపాక్షిక బహుపాక్షిక అంశాలతో పాటు వివిధ అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించారు। భారత్ నే గ్లాస్గో మే అప్నే క్లైమేట్ అంబిషన్ కో బడాకర్ విశ్వ కో యే దర్శాయా హై కి హమారే లియే గ్రీన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ ఏక్ ఆర్టికల్ ఆఫ్ ఫేత్ హై। ఇస్ నయీ పార్ట్నర్షిప్ కే తహత్ జర్మనీ నే 2030 तक 10 बिलियन यूरो की अतिरिक्त विकास सहायता से भारत के ग्रीन ग्रोथ प्लान्स को सपोर्ट करने का निर्णय लिया है। इसके लिए मैं जर्मनी और चांसलर शोल्ज को धन्यवाद देता हूं।